విశాఖ భూ వివాదాల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నిర్ణీత సమయంలో ఈ బృందం విచారణ జరిపి ప్రతి మంత్రివర్గ సమావేశంలో దీనిపై నివేదిక ఇస్తారు. ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు మరియు న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రత్యేక బృందం విశాఖపట్నంలోని వివాదాస్పదమైన మధురవాడ, కొమ్మాడి ప్రాంతాల్లో వచ్చిన వివాదాలకు మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో వచ్చిన సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటుంది. భూ ఆక్రమణకు పాల్పడే వారికి రాష్ట్రంలో చోటు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఇవన్నీ మెటీరియల్ వస్తున్నది కాబట్టి తర్వాత నిర్ణీత సమయం ఏమి లేదని దానికని చెప్తున్నాను. అంతే, మీరు అండర్స్టాండ్ చేసుకోండి, మాకు మెటీరియల్ వచ్చింది, మెటీరియల్ వచ్చేంత వరకు నిర్ణీత సమయం దీనికి ఏమి లేదు. కాబట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోండి, చెప్తారు ఆయన చెప్పనే చెప్పగా చెప్తాను. కంప్లైంట్స్ మా దగ్గరికి వస్తున్నాయి, కంప్లైంట్ చేసే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము. కంప్లైంట్స్ రిసీవ్ చేసుకునే బాధ్యత మాది, కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలనేది ఈ సార్లు దీని యొక్క సారాంశం. ఉంటానండి. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గత 10 సంవత్సరాలు భూ కబ్జాలతో ఈ రాష్ట్రం ఉంది. మొన్న విశాఖపట్నంలో కూడా ఒక 2 గ్రామాల్లో, మధురవాడ కానీ కోమటి కానీ, 2 గ్రామాల్లోనూ కూడా కొన్ని పత్రికల్లో కానీ కొంతమంది కామెంట్ చేయడంలో కానీ వచ్చింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు పిలిచి రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ అలాగే డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పిలిచారు. పిలిచి ఇలా డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా ఈ ప్రాథమికంగా కలెక్టర్ అంచనా వేశాడు, 2 గ్రామాల్లోనూ కూడా 300 ఎకరాలు ఇటు ఫారెస్ట్ ల్యాండ్ కానీ, ఇటు గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ఇటు ప్రైవేట్ ల్యాండ్ కానీ 300 ఎకరాలు ఉన్నాయి 2 గ్రామాల్లోనే అంచనా, ప్రాథమిక అంచనా జరిగింది. దీని మీద పూర్తిగా అంచనా ఇవ్వాల్సి ఉంది. ఎవరెవరు చేశారు, ఈ తప్పు జరిగింది, ఎలా జరిగింది అన్నది కూడా ఎంక్వైరీ చేయవలసి ఉంది. దీని మీద ఎంక్వైరీ చూడడం కానీ చిట్టు ఏర్పాటు చేశాడు ఆయన, అంటే చాలా సీరియస్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇలాంటివి జరగకూడదు, ఎవరు భూమి వాళ్ళకే ఉండాలి. దీనికోసం ఇప్పటికే మనం మీ భూమి మీకు కార్యక్రమం పెట్టి రికార్డ్స్ అన్ని భద్రత చేసాం, వెబ్లోడ్లో పెట్టాం, ఇవన్నీ కూడా పెట్టినా సరే ఇలాంటివి జరుగుతున్నాయి. దాని మీద సీరియస్గా ఉండాలని సిట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తారని చెప్పి ఈ కమిటీ అంతా కూడా ఎప్పుడప్పుడు కూర్చుని ఫైనలైజ్ సీరియస్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది యాక్షన్ ఉంటుంది. ఇది ప్రాథమిక అంచనా ప్రకారం 300 ఎకరాలు 2 గ్రామాల్లో జరిగింది. ఫారెస్ట్ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు, గవర్నమెంట్ ల్యాండు, ప్రైవేట్ ల్యాండ్. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం. ఇందులో ఎవరైనా సరే శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది, పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పుడు అలా కాదు బ్రో, ఒక ఎవడు ధైర్యంగా చెప్పి ముఖ్యమంత్రి ఎవడున్నాడు, ఎంక్వైరీ వచ్చింది, పేపర్లో చూశాడు, టెస్ట్ స్టేట్మెంట్ చూశాడు, కమిటీ వేసాడు, రమ్మన్నాడు, మాట్లాడాడు ఆయన. అలా కదా మీరు ఏరిగా ఉంటారు, మీకు చక్కత పక్కనట్టండి. మేము ఖచ్చితంగా మేము చచ్చుద్ది మాకు కావాలి. మేము మొదటి నుంచి కూడా జెన్యున్గా జరగాలని చెప్పి పరిపాలన చేసాం. ఇప్పుడు వరకు జరుగుతున్నాయి తప్పులు, జరిగింది, ఎవరు తప్పు ఉన్నా సీరియస్ కొన్నాం. అందరూ ఎవడున్నా సరే సీరియస్ తీసుకోవడం జరిగింది. మా మంత్రి ఎంక్వైరీ చేసాం, చెప్పి నేను చెప్పాను 300 ఎకరాలకు డిస్కషన్ అయింది, ప్రాథమిక అంచనా వచ్చింది, దాని సిట్కేమని చెప్పి ఎవడైనా సరే తప్పు జరుగుతున్నాయి, ఇది పలానా కూడా అని చెప్పి సిట్కేమండి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవడైనా ఎంతవాడైనా సరే శిక్షించడం జరుగుతుంది. మంత్రి మీద కాదు, ఎవరో ఏదో చెప్పి మాకు కాదు మా ఇప్పుడు జగన్ గారి మీద 100 ఆరోపణలు వస్తాడు, మాట్లాడుతున్నాడు, సమాధానం చెప్తాడా? మేము ధైర్యంగా వచ్చాం, చెప్పాం జగన్ గారికి మీద ఆరోపణలు వచ్చినాయి, నువ్వేంటో నీ కేసులు సంగతి ఏంటని చెప్తే ఇప్పుడు మాట్లాడటావు, ఇప్పుడు వచ్చి ఏదో చెప్తాడు. మేము ధైర్యంగా ఎదుర్కొన్నాం, సీఎం గారు మీటింగ్ పెట్టాడు, సిట్ వేసాం, ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం చెప్తున్నాం. ఎవరైనా చెప్పుకోవచ్చు, ఎవరికైనా సమాధానం చెప్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఎంత పడైనా సరే చేరి తీసుకుంటాం.